రోజునా గొల్లపూడిలో బయలువారి నియోజకవర్గం గొల్లపూడిలో ఆనవాయితీగా వస్తామన్న జగనన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం 20వ తారీఖు అంటే జగనన్న పుట్టినరోజుకు ఒక రోజు ముందు భారీ కేక్ ఎప్పుడు కూడా ట్రాలీ మీద తీసుకొచ్చి భారీ కేక్ కట్ చేసే ఆనవాయితీగా వస్తా ఉంది అదే విధంగా వాళ్ళు కట్ చేయడం జరిగింది జగనన్నకు ప్రోగ్రామన్నకు ఉన్న అనుబంధం అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు అందరికి తెలిసిన విషయమే అదే విధంగా ఎందుకు ఇదంతా జరుగుతా ఉన్నారంటే జగనన్న చల్లగా ఉండాలి బాగుండాలి నిండు నూరేళ్ళ ఆరోగ్యంగాను మంచి అష్టైశ్వర్యాలతో వెలగాలని అదే విధంగా ఈ రాష్ట్రానికి మినిమం 20 25 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మరి క్రిస్మస్ నెలలో ఆయన జన్మించడం అదే విధంగా పేదవాళ్ళందరి పక్షాన అంటే ఎన్నడూ లేదు వాస్తవానికి ఎవరు చెప్పినా పేదవాళ్ళ గురించి నాయకులు మాట్లాడారు వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత పేదవాడి గురించి ఎన్న పేదవాడి ఘోష విన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్తా ఉన్నానంటే ఈనాడు చాలామంది నాయకులు వచ్చి పోయి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎవడో పేదవాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు తప్ప పేదవాళ్ళు మా గురించి మాట్లాడిన వాళ్ళందరూ నాయకులు అయ్యారు కానీ ఎక్కడో అక్కడ పేదవాళ్ళని పట్టించుకున్న పరిస్థితుల్లో కానీ జగనన్న వచ్చిన తర్వాత ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా చేస్తీరాడు ఏదైతే నేను ఫలానా పని చేస్తా అన్నాడో దానికి పదింతలుగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆయన అహర్నిశలు కష్టపడతా ఉన్నాడు అలాంటి వ్యక్తి మరి సంతోషంగా హ్యాపీగా నిండు నూరేళ్ళు పుట్టినరోజు జరుపుకోవాలని అదేవిధంగా భగవంతుడు కూడా అడుగుతా ఉన్నాం అయ్యా మాకు దేవుడిచ్చిన వరం జగనన్న లాంటి వ్యక్తికి మంచి ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మా పక్షాన్ని యుద్ధం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని ఏనాడు కూడా ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి అలాంటి నాయకుడికి రాష్ట్రంలో ఇంకొక 20-25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే పేదరికం అనేది పూర్తిగా పోతా ఉంటుంది అదేవిధంగా ఏ దేవుడు చెప్పినా పేదవాడి చేయి పట్టుకోమని పేదవాడి హృదయ వాంఛలు ఎవరైనా తీర్చగలరా అని చెప్పి అనుకుంటా ఉంటే ఖచ్చితంగా బైబిల్లో కూడా ఒక మాట ఉంది పేదవాడి హృదయ వాంఛలు తీర్చేది దేవుడు అని చెప్పారు కానీ ఇవాళ పేదవాడి హృదయ వాంఛలు అంటే మనసులో ఏదైతే ఒక ఆశ అనేది ఉంటుందో నా పిల్లాడిని చదివించుకోవాలి నా వ్యవసాయం బాగుండాలని మా అవ్వాతాతలు బాగుండాలని ఇన్ని రకాలుగా కోరుకున్న పేదవాడి ఆశను నెరవేర్చిన వ్యక్తి మాత్రం ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంతకంటే బలమైన పాలన అందించేదానికి 24లో ఆయన మెండుగా దీవించాలని భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నారు మాక్సిమం సో ఈ మార్పులు ఎలా చూడాలి చాలామంది దీని విషయంలో సార్ ఒకటే ఒకటి సార్ 2024 అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి మేము ఎమ్మెల్యేలు అవ్వాలనో ఎంపీలు అవ్వాలనో ఆశలు లేవు సార్ ఈ రాష్ట్రం బాగుండటం కోసం మేము ఎలాంటి త్యాగాన్ని కానీ సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా చేయడానికి అందులో ఎక్కడా కూడా ఎవరో కూడా రాజీ పడే పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడ వ్యక్తులు సార్ చాలామంది మాలో ఎక్కడా కూడా స్థానికంగా వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయని వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేశాడు ఎంపీలను చేశాడు మినిస్టర్లను చేశాడు ఆయన ఉన్నత స్థానం కల్పించాడు ఇలాంటి టైంలో కొన్ని మార్పులు చేసేదానికి పార్టీ బాగుండేదానికి ఎక్కడ రాజీ పడవండి జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చినా ఇవ్వకపోయినా మా లాంటి వాళ్ళందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే బతుకుంటాం ఈ కంటిపై రెప్ప వాలే వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకుతోనే ఉంటాం అదే తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయనతోనే ఉంటాం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా మా నాయకుడికి అవకాశం ఇవ్వలేదనే ఒక భావనతో సార్ మా కార్యకర్తలకైనా ఎవరికైనా మాకైనా మా నాయకుడు ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే పార్టీలో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మేమందరం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఫీల్ అవ్వట్లేదు మా కార్యకర్తలతో పాటు మేము కూడా కార్యకర్తలు కాబట్టి మాకు ఎక్కడ ఇబ్బంది రాదు జగనన్న ముఖ్యమంత్రి కాబట్టి మేమందరం బాగుంటాం సర్వసాధారణంగా మొదట్లో ఉంటుంది అవన్నీ కూడా సర్దుకుంటాయి ఇబ్బంది ఓకే